హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్రెండింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చేతిలో డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ పరసలో డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ ఫోన్లో ఫోన్పే ఉంటే చాలు అనుకునేందుగా మనకి టెక్నాలజీ అయితే అప్గ్రేడ్ అవుతూ ఉంది సో అయితే ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేయాలంటే గత కొద్ది రోజుల క్రితం వరకు కూడా మనకి ఏటీఎం కార్డు ఉంటేనే ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అన్న రూల్ అయితే ఉండేది సో ఇప్పుడు దానినే ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో వారు ఆధార్ కార్డ్ ద్వారా ఫోన్పే క్రియేట్ చేసుకునేందుకు ఫోన్పే ఒక లేటెస్ట్ మంచి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో మీరు ముందుగా ఫోన్పే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అక్కడి నుంచి కూడా మీరు ఫోన్పే డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధముగా దీని ప్రాసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు అయితే దాదాపుగా ఈ యొక్క ఫోన్పే ఉపయోగించాలంటే తప్పనిసరిగా మన డెబిట్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే డెబిట్ కార్డ్ అవసరం లేకుండా కొత్త సేవను ఫోన్పే అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది దీంతో కేవలం ఆధార్ కార్డు ఉపయోగించి యూపీఐ సేవలు పొందవచ్చని ఫోన్పే తెలిపింది అయితే ఇక ఫోన్పేలో మీ డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే మీ ఆధార్ కార్డ్ ద్వారా ఫోన్పేలో మీ యొక్క యూపీఐని సెటప్ చేయాలంటే సింపుల్గా ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి ముందుగా పైన మీకు లింక్ అయితే ఇస్తాను వీడియో డిస్క్రిప్షన్లో ఆ యొక్క లింక్ ద్వారా ఫోన్పే అనేది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది దాన్ని ఎంటర్ చేయాలి ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మీకు మీ యొక్క ప్రొఫైల్ ఐకోన్ కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీ యొక్క యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది ఓకేనా దాని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేశాక మీ యొక్క బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఫోన్ నెంబర్ని ధృవీకరించాల్సి ఉంటుంది సో మీ బ్యాంక్ అనేది ఏదైతే లింక్ అయ్యిందో ఫోన్ నెంబర్కి ఆ యొక్క అకౌంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది యాడ్ న్యూ బ్యాంక్ మీద క్లిక్ చేయగానే సో మీరు ఏ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆ యొక్క ఫోన్ నెంబర్తో ఏది లింక్ అయ్యిందో ఆ యొక్క అకౌంట్ అయితే చూపిస్తుంది తర్వాత మీ యొక్క ఖాతా వివరాలను ఫోన్పే యాక్సెస్ పొందుతుంది వాటితో మీ అకౌంట్ అనేది యూపీఐకి లింక్ అవుతుంది తర్వాత మీ యొక్క డెబిట్ లేదా ఏటీఎం కార్డు వివరాలను అయితే నమోదు చేయవచ్చు లేదా ఆధార్ కార్డ్ ఎంపికనైతే ఎంచుకోవచ్చు ఈ రెండు ఆప్షన్స్ అయితే మనకి ముందుగా ఏటీఎం డెబిట్ కార్డ్ ద్వారా నమోదు చేసుకున్న ఆప్షన్ అయితే ఉండేది ఇప్పుడు ఆధార్ కార్డ్ ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్ అయితే ఇచ్చారు ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డులో ఎవరిదైతే అకౌంట్ కలిగి ఉన్నారో ఎవరిదైతే ఫోన్ నెంబర్ ఉందో దాని యొక్క ఆధార్ నెంబర్ ఓకేనా అకౌంట్కి సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి చివరి ఆరు అంకెలు నమోదు చేయాలి నమోదు చేసిన తర్వాత ఆ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేస్తే ఆపై మీ యొక్క యూపీఐ పిన్ నెంబర్ అయితే సెట్ చేసుకోవచ్చు ఆ యొక్క యూపీఐ పిన్ సెట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ప్రక్రియ అనేది ఈ విధంగా సింపుల్గా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఫోన్పే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో మీకు ఎలాంటి అప్డేట్స్ ఏమి వచ్చినా సరే మీరు తెలుసుకోవాలకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిదీ కూడా తెలుగులో మీకు పూర్తి వివరాలు క్షుణ్ణంగా అదేవిధంగా జెన్యున్గా న్యూస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే ఆన్ జై హింద్